గోరబండా ప్రాంతానికి చెందిన గౌస్ మొహినుద్దీన్ అలియాస్ ఖలీల్ అనే వ్యక్తిని, అదే ప్రాంతానికి చెందిన మొహమ్మద్ షరీఫ్ మరియు అతని కుటుంబ సభ్యులు కలిసి మొహినుద్దీన్పై విచక్షణారహితంగా దాడి చేశారు. అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించి మొహమ్మద్ షరీఫ్ పైన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 307 కింద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ తరలించాల్సి ఉండగా అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో వదిలిపెట్టడంతో మొహినుద్దీన్ ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడని, అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా బెదిరింపులకు పాల్పడుతున్నానని కుటుంబ సభ్యులు, బాధితుడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మొహినుద్దీన్ మరియు అతని కుటుంబ సభ్యులకు మొహమ్మద్ షరీఫ్తో ప్రాణహాని ఉందని మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. గౌస్ మొహినుద్దీన్ భార్య అనీస్ ఫాతిమా ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. వెంటనే రౌడీ షీటర్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి, అలాగే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న ఎస్ఆర్ నగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. जिस जगह भी काम होता उन्होंने हर वक्त वहाँ पे आके हर वक्त गड़बड़ करते थे. उस दिन उन्होंने काम पे थे उनके भाया और शरीफ और क्या बोलते सो उनके भांजे इलीगली आके क्या बोलते सो गनेटा लेके डाल दिए उनके ऊपर. अगर पुलिस पहले से ही अगर एक्शन ले लेती मेरे हस्बैंड को तो ये नहीं होता था. और कल रिलीज़ हुए बाद में 3:30 बजे रात को पुलिस कैसा रिलीज़ करी नहीं मालूम है उनके बारे में. मेरे रिश्तेदार जो भी हैं उनके पास फोन आ करके बोल रहे हैं कि हम क्या बोलते हैं उनको अब स्थान को पहुंचा देते बोल रहे हैं शाली भाई और मेरे हस्बैंड को, दो जनों को. और 3 बजे रात को उन्होंने कोई सेलिब्रिटी नहीं है उनको रिलीज़ करने के लिए, पहली बात तो. और पुलिस भी क्या बोलते सो एक्शन नहीं ले रही. जो बाहर है जो उनके भांजे उनके ऊपर गनेटा डाले वो लोग भी बाहर फिर रहे. और उनके जो भांजे वो है मेरे घर के पास आके, मैं अकेली रहती हूँ घर पे, मेरे बच्चे हैं सिर्फ दो जने, खटके मार रहे ऐसा गली में से चले जा रहे. बस अब उसके बाद देखना क्या करते बोल रहे मेरे को. घर में मेरी जान का धोखा है, मेरे हस्बैंड का है. मेरे हस्बैंड एक सोशल वर्कर है, रात के टाइम भी उनको 1-2 बजे रात को भी बाहर चले जाना पड़ता. अगर उनको कुछ होएगा आगे फ्यूचर में अगर कुछ प्रॉब्लम होएगा तो उसका जिम्मेदार शरीफ है, बस उसका जिम्मेदार रहेंगे. और फेसबुक पे आके उन्हें जब चैलेंज कर रहे तो तेलंगाना पुलिस क्या कर रही. जब हम TRS पार्टी में है तो हमारे को क्यों हमारे को सुरक्षा नहीं दिया जा रही, हमारे को समझ में नहीं आ रहा. मेरे हस्बैंड की जान की जिम्मेदारी कौन ले रहे फिर ये. వీళ్ళు 1 మంత్ క్రితం అంటే ఎవరైతే ఇప్పుడు విక్టిమ్స్ ఉన్నారో ఇద్దరు హాస్పిటలైజేషన్లో ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చారు. 1 మంత్ క్రితం వచ్చి ఇట్లా మేము స్టేషన్ హౌస్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాము, అలాగే కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము. కానీ కంప్లైంట్కి ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. అంటే మేము కోర్టులో రిట్ ఇద్దామని రిట్ ఫైలింగ్ చేస్తున్నాము. 4 డేస్ బ్యాక్ కూడా రిట్ ఫైలింగ్ చేశాను. 4 డేస్ బ్యాక్ రిట్ ఫైలింగ్ చేసిన విషయం, ఈ విషయం తెలుసుకొని మొహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఈ విషయం తెలుసుకొని ఆల్రెడీ వీళ్ళకి ఫోన్ చేసి బెదిరించడము, మీరు ఆ కేసు వాపస్ తీసుకోవాలని ఏదైనా 307 సెక్షన్కి 2 రోజుల్లో బెయిల్ రాదు. ఏదైతే మాకు ఆర్డర్ రేపు వస్తుంది, ఆర్డర్ చూసిన తర్వాత మేము తప్పకుండా దానిపైన కూడా హైకోర్టుకి ఛాలెంజ్ చేస్తాము. అది ఎట్లా బెయిల్ అయిందో చూస్తాము. ఎందుకంటే దీంట్లో